কিছু লোক করছে। আর ফ্লোরেন তেলেঙ্গানা জোর কংগ্রেস উনকে সাথ হাত মিলায়, তুম তেলেঙ্গানা এডুকেশন চলায়, 1200 লোক আপকে মার গে, 69 মে 390 লোক মার গে স্টুডেন্টস, ও সবকে লাশোং কে উপর জাকে তুম কংগ্রেস কে সাথ অ্যালায়েন্স কর রহে। কংগ্রেস নে আমারে এ সব বচ্চোঁ কা খতম কিয়া হ্যায়, কংগ্রেস কে তুম হাত মিলা রহে, তুম গদ্দার হ্যায়, এ গদ্দার কংগ্রেস কে সাথ কে বদল রাম হাত মিলা রহা হ্যায়। জনতা জাগৃতি হোনা চাহিয়ে, জনতা হুশিয়ার হোনা চাহিয়ে, ইসকো রোকনা চাহিয়ে, হুশিয়ার জনতা কো তৈয়ার হ্যায়, ये जनशक्ति को सीपीआई को कांग्रेस को पीडीपी को सबको लपट के मार देंगे, सबको सीधा कर देंगे। जनता को आज हमारा तेलंगाना में अच्छा माहौल है, हम लोग 4 साल से सरकार चला रहे, एक दिन भी कर्फ्यू नहीं हुआ 4 साल में, एक बार सरकार चलेगा सबको हिंदू मुसलमान ईसाई सिख सबको मिला के चलेंगे हमारा सरकार। इसी वास्ते हम आप उनसे अपील करना चाहते, अच्छा मजबूती बनाओ, यूनिटी बनाओ, सबके साथ मिलके यहाँ टीआरएस को जिताने का कोशिश करो, बीजेपी कांग्रेस को दोनों को हराने के टीआरएस को जिताने का काम करना बोलते। मैं आप लोगों से अपील करते हुए मैं अपना भाषण को खत्म करता हूँ। अभी तो आप इस वक्त ये मैं मुबारकबाद देता हूँ गोरखपुर को, नौजवानों को, रामा राव और साथियों को, सबको जय तेलंगाना। 4 साल में आंध्र का गवर्नमेंट को टीका टिप्पणी नहीं किए। चंद्रबाबू हमारे एनडीए के बोतल पदकम उसको रोकने का कोशिश कर रहे, या कालेश्वरम का प्रोग्राम రైతు బీమా పథకంలో 2 గుంటల రైతు కూడా చనిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇస్తున్న సంగతి చూస్తున్నాము కాబట్టి ఈ రోజు మన కార్యకర్తలు బాగా గమనించాలి మనమందరము ఎంతో ఫైట్ చేయాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాత్రి పవన్ కళ్యాణ్ చేస్తూ మన నిరాశ ప్రభుత్వాన్ని మనసుకు రావాలి మరి ఏదైతే నడుస్తుందో ఈ రోజు 118 స్థానాల్లో ప్రభుత్వం 5 స్థానాలు మన పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇదంతా పదంగా దానికి అనుగుణంగా మనం కూడా కష్టపడి పనిచేసి మన ముందు ఏ పార్టీ నిలబడ్డా కూడా ఆ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా మనం పనిచేయాలని సంగతి ప్రతి కార్యకర్త గ్రూప్ అంటే పూర్త వారిగా పోస్ట్ కంపెనీస్ ఏరియా కంపెనీస్ రీజనల్ కంపెనీస్ వీళ్ళందరూ సిస్టమేటిక్ గా పనిచేస్తూ డిసిప్లిన్ గా ప్రతి ఇంటింటికి గడపడానికి వెళ్ళేసి మన ప్రభుత్వం చేపట్టిన సత్యం కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాల్సిన సంగతి ఉందన్నది మనం గమనిస్తాం. ఏదైతే ఈ రోజు అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే అని చెప్పిన విధంగా చూస్తుంటే బతుకమ్మ పండుగ బతుకమ్మ కోడాలకు మరి హిందువులను రంజాన్ కు ముస్లింలను మరి క్రిస్మస్ కు క్రైస్తవులను ఏ విధంగానైతే అక్కడ చేసుకుంటుందో మన ప్రభుత్వం అదే విధంగా మనం కూడా తల్లి చెల్లి అంటూ ప్రజలకు చెప్తూ మన పార్టీకి మరి గట్టి పునాది వేసి మరి ప్రతి ఇంటికి తిరిగి మన కార్యక్రమం తెలియజేస్తూ మన పార్టీ నేతలు దగ్గర పిలవాలని చూస్తుంటూ మరి ఈ రోజు మనం గమనించాలి. మనకు ఎవరైతే లోపించడం నాయకులు అన్నారు మరి హుషాబాద్ కాన్స్టిట్యూషన్ కానీ చిన్నపిల్లలు కానీ చక్కటి నాయకుడిని మన ముషాబాద్లో మనకు రెడ్డి సభకు నిజంగా మన మొదలు కాన్స్టిట్యూట్ వాళ్ళకి గౌరవపడాలి. ఎందుకంటే ఏ సమస్య కానీ కాన్స్టిట్యూట్ వాళ్ళకు ప్రతిదీ నేను ఉన్నాడో తెలియజేయాలని ముందుకొస్తూ ప్రతి సమస్య పరిష్కారం చేస్తూ మన మన పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి గట్టి పునాది నాయకుడు జై తెలంగాణ జై కేటీఆర్ आवाज नहीं आ रहा वो जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना बिस्मिल्लाह रहमान रहीम। आज गोरखपुर डिवीजन में जो अपने पार्टी डिवीजन का ऑफिस का इनॉग्रेशन किया गया है और इस सिलसिले में आज के कुछ कुछ भी मेहमान इस राज्य के होम और लेबर शाखा मान नायक नरसिम्हा रेड्डी साहब और बीसी सर राष्ट्र के अध्यक्ष बुद्धा गोपाल साहब और सभा अध्यक्ष रामाराव साहब गांधीनगर कॉर्पोरेटर बुद्धा पटना जी और अंजुमन सोसाइटी के सदर
अख्तर अली साहब और बड़ी मस्जिद के मौलवी साहब भुतावली साहब प्रकाश गौर साहब नरेश भाई और तमाम इधर जो तशरीफ लाए सब आप सबको ही आदाब सलाम। मुझे तेलुगु मारना ना तो उर्दू में मारना डिसेंबर मुर्शिदाबाद निजर्ग कैंडिडेट एवर डिसाइड टीआरएस की टीआरएस मेरे अभिमान मरी 100% कुरद इंटे पार्टी उगन काल गुंजुकने पैस्थित अभी वे मन टीआरएस पार्टी प्रजल्ल की तीस कष्ट रेप जरगबो निजर्ग एन क మరి నిజంగా టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలంటే రెండే రెండు పాయింట్ల మీద టిఆర్ఎస్ ఇక్కడ గెలుపాలి సార్. ఏంటంటే ఒకటి కమిట్మెంట్, ఒకటి టీమ్ వర్క్. ఈ రెండు లేకపోతే మాత్రం ఏ పార్టీ అయినా మనుగడ సాధించరు. మరి అందులో ఇప్పటి వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణతో నడుస్తున్నదంటే నాయన నరసింహారెడ్డి గారి ఏదైతే నాయకత్వం ఉందో మరి ఆయన 78 జనతా పార్టీ నుంచి మొదలుపెడితే ఈ రోజు కూడా మరి 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీ జెండా పట్టిందంటే మరి ముఖోని దీక్షతో అఖండ దీక్షతో మరి ఈ పార్టీని నిలబెట్టుకుని మరి ఈరోజు ముషిరాబాద్ నియోజకవర్గంలో నడిపిస్తున్నారు. మరి ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేస్తూ వచ్చినాం. మరి అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా అదే క్రమశిక్షణను కూడా పాటిస్తామని తెలియజేస్తూ మరి అట్లనే ఎన్నో సంక్షేమ పథకాలు మరి అట్లనే మెంబర్షిప్ క్యాంపెయిన్ కానివ్వండి అన్నింటిలో టాప్ ఉన్నాం. మరి ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా మరి మా కూటమి ముసుగులో మరి కాంగ్రెస్ తెలుగుదేశం టీజేఎస్ మరి సిపిఐ ఇటువంటి పార్టీలు మరి అట్లనే బీజేపీ పార్టీ మరి అవన్నీ కూడా ముక్కుమ్మడి దాడి మరి టిఆర్ఎస్ మీద చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ మరి మా కూటమికి నిజంగా కూడా తమ్ము ధైర్యం ఉండుంటే మరి దాంట్లో ఉన్న అభ్యర్థిని కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తలేరు. ఎందుకంటే టిఆర్ఎస్ నుంచి ఏ అభ్యర్థిని డిక్లేర్ చేస్తారా అంటే అనుకుంటాం కదా మనం గోటికారు నక్కలుగా వాళ్ళు వేచి చూస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారు ఎవరిని అభ్యర్థిగా కేసీఆర్ గారు నిర్ణయించినా కూడా ఆయన ఆదేశాల ప్రకారం మరి కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం నారాయణ నరసింహారెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం పనిచేద్దామని తెలియజేస్తూ ఉసి తర ఈ సర్కార్ మైనార్టీస్కే సపోర్ట్ మే సర్కార్ आज तक कोई भी सरकार माइनॉरिटीज के जो सरकार माइनॉरिटीज के सपोर्ट में इतना काम नहीं किया. क्योंकि हाल ही में हम देख रहे हैं कि जो माइनॉरिटीज का फंड जो ये सरकार ने ऐलान किया है आज तक कांग्रेस गवर्नमेंट 40-50 साल तक भी हुकूमत चलाई अब तक कुछ भी नहीं किया. जो शादी मुबारक है वो आप सबको पता है. वो एक घर में एक बेटे के जैसा एक मामा के जैसा केसीआर साहब आज सबका भी घरों में एक मसीहा बने हुए हैं. तो जो नायक तैयारे ने तिगे वा अवतल सरपोदा पैस्थि दयचे पत्रिका मित्रों विनप मरी कार्यक्रम जगना चिना कार्यकर्ता लेर चिना नायक लेर एक्त कार्यकर्ता लेनी पार्टी मन में उ ఇన్ని రోజులు కూడా పార్టీని కార్యకర్తలు నడిపించారు. ఇక ముందు కూడా వాళ్ళ భుజస్కంధాల మీదనే ఈ పార్టీ నడుస్తుంది. కాబట్టి మీరు ప్రతి అంశాన్ని కూడా మీరు నిష్పక్షపాతంగా మీరు కూడా మా మీద దయ ఉంచాలని మిమ్మల్ని కూడా కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుడు రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్.